రాత్రి పూట నిద్రించుటకు ముందు గోరువెచ్చని నీటిలో అరచంచా త్రిఫలాచూర్ణంను కలుపుకొని త్రాగుతూ ఉన్నట్లయితే అతిమూత్ర వ్యాధి అంతరిస్తుంది. ఆవు పాలలో జాజికాయను నూరి మొటిమలపై రాస్తూ ఉన్నట్లయితే మొటిమలు రాలిపోతాయి. తమలపాకు రసమును రెండు చుక్కలు నోటిలో వేస్తే పిల్లలకు గల గొంతు వాపు మాయమవుతుంది. ఒక చెంచడు మిశ్రీ పొడిని తీసుకొని అందులో అరచెంచా తేనెను పావు చెంచా నెయ్యిని వేసి బాగా కలిపి ఆ మిశ్రమమును పిల్లలకు ఉదయముననే తినిపిస్తూ ఉన్నట్లయితే బాగా బలమును చేకూరుస్తుంది. ఆయాసముతో బాధపడేవారు కుంకుడు గింజలోని పప్పును వేడి నీటితో తీసుకొనినట్లయితే బాధ తగ్గుతుంది. పడుకునే ముందు రెండు చెంచాల కరక్కాయ పొడిని రెండు చెంచాల వంట ఆముదముతో కలిపి తింటూ ఉన్నట్లయితే ఆమ్లవాతము అంతమవుతుంది. కొబ్బరి చిప్పలు కాల్చగా వచ్చిన మసికి కొబ్బరి నూనెను కలిపి తలకు రాస్తూ ఉన్నట్లయితే తలలోని పెయిన్లు పుండ్లు మాయమవుతాయి. ఒక చెంచడు తేనెను తీసుకొని అందులో చిటికెడు కరక్కాయ పొడిని కలిపి పిల్లల చేత తినిపిస్తూ ఉన్నట్లయితే వాంతులు ఆగిపోతాయి. లేత మర్రి ఊడలను అరగదీయగా వచ్చిన గంధాన్ని పిల్లల నాలుకలపై రాస్తూ ఉన్నట్లయితే వారికి మాటలు స్పష్టంగా వస్తాయి. ప్రతిరోజు రెండు పూటల పావు కప్పు గోమూత్రము త్రాగుతూ ఉన్నట్లయితే కఫరోగాలు కనబడకుండా పారిపోతాయి. ఒక కప్పు బూడిద గుమ్మడికాయ రసంలో రెండు చెంచాల అతి మధురము పొడిని తీసుకొని బాగా కలిపి త్రాగినట్లయితే అపస్మారము అంతమవుతుంది. కంటిలో సున్నము పడి కళ్ళు మండుతూ ఉన్నట్లయితే రెండు చుక్కల ఆవు నెయ్యిని వేయడం వలన బాధ తొలగిపోతుంది. కంటి కింద గల నల్లని వలయాలు తగ్గాలంటే వాటిపై ఆవ నూనెను రాసి బాగా మర్దన చెయ్యాలి.